వెల్కమ్ టు ఎస్సిటీ న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. జిల్లా ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి, కలెక్టర్ వినయ్ చంద్ పిలుపు. స్థానిక పౌరుపై సుప్రీం తీర్పు, జగన్ సర్కార్ కు చంపపెట్టు, టీడీపీ నేతల ధ్వజం. ఢిల్లీ రైతుల ట్రాక్టర్ పెరేడ్ కు ప్రజాసంఘాల సంఘీభావం, నగరంలో బైక్ ర్యాలీ. తూర్పు నౌకాదళంలో ఘనంగా రిపబ్లిక్ డే, మువ్వన్నెల జెండాకు వందనం సమర్పించిన ఈఎన్సీ. అంబేద్కర్ మహనీయుడు, కీర్తించిన మేధావి వర్గం. ఇక డీటెయిల్స్ చూస్తే, జిల్లా స్థాయి 72వ గణతంత్ర వేడుకలు పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ వినయ్ చంద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ పెరేడ్లో వారి నుంచి గౌరవవందనం స్వీకరించారు. విశాఖ జిల్లా ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ వినయ్ చంద్ పిలుపునిచ్చారు. పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన జిల్లా స్థాయి 72వ గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ దళాల మార్చ్ పాస్ట్లో వారి నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం సభికులనుద్దేశించి ప్రసంగించారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగా మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం సిద్ధించిందని గుర్తు చేశారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ప్రజాస్వామ్యయుత పాలనను సాగించడానికి వీలుగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 1950 జనవరి 26 అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. దానికి గుర్తుగా ఏటా గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సమగ్రంగా తెలియజేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్ష. దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి సుమారు 200 సంవత్సరాల విదేశీ పాలన నుంచి విముక్తి చెందుటకు పోరాటము సాగించటం వలన దేశానికి ఆగస్టు 15, 1947 స్వాతంత్రం సిద్ధించింది. భారత ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ప్రజాస్వామ్యత పరిపాలన సాగించడానికి భారత రాజ్యాంగం రాయడానికై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. 1935 భారత ప్రభుత్వ చట్టం మరియు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి మన దేశానికి అనుకూలమైన సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించుకుని 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చుకున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన మన గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకొనుచున్నాం. నేటి 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో వైసీపీ పాలన సాగుతోందని టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ పార్టీ పిలుపు మేరకు డాబా గార్డెన్స్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మన రాష్ట్రంలో పాలకులు రాజ్యాంగ నిబంధనలు, ప్రజాస్వామ్య విలువలను కలరాస్తున్నారని మండిపడ్డారు. డెబ్బై 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ భారీగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగిందండి. ముందుగా గణతంత్ర శుభాకాంక్షలు ప్రజలకు, మా తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల్ని వినియోగించుకొని రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ, అలాగే మేము రాజ్యాంగ స్ఫూర్తిని సమాజాన్ని వైపు నడిపించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తామని చెప్పేసి, అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. కానీ ఈ రోజుల్లో
చాలామంది ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కాలరాస్తూ వారి యొక్క పర్సనల్ ఎజెండానే ముందు తీసుకొస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగంలో రాజ్యం పొందుకొచ్చినటువంటి హక్కుల్ని ప్రజలకు అందేటట్టుగా వ్యవస్థలు నడిపించేటట్టుగా వ్యవస్థలు నిర్మాణం చేసేటట్టుగా సమాజం స్థాపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ తప్పనిసరిగా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లి సమాజాన్ని స్థాపించేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఢిల్లీ రైతు పరేడ్కు మద్దతుగా విశాఖలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నగర పురవీధుల్లో వ్యవసాయ చట్టాల వ్యతిరేక నినాదాలు మారుమ్రోగాయి. సాగు చట్టాలపై అన్నదాత సమరం కొనసాగుతోంది. ఢిల్లీలో గత 50 రోజులుగా రైతన్నలు ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా ఉద్యమిస్తున్నా మోడీ సర్కార్ మొండిపట్టు వేయడం లేదు. దీన్ని నిరసిస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ పరేడ్కు సంఘీభావంగా సెంట్రల్ పార్క్ మహిళా కళాశాల వద్ద ప్రజా పౌర విద్యార్థి యువజన సంఘాలు బైక్ ర్యాలీ చేపట్టాయి. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జగ్గునాయుడు మాట్లాడుతూ రైతులకు నష్టదాయక నల్లసాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం మీద, దేశ ప్రజలకు అన్నం పెడుతున్నటువంటి రైతాంగం మీద కక్షగట్టింది. వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, కార్మిక చట్టాలని మోడీకి అత్యంత ప్రియమిత్రులైనటువంటి ఆదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకి, స్వావలంబనకి పట్టుకొమ్మలుగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌక్గా స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకి తగినమే కార్యక్రమం చేస్తూ ఉంది. దీనివల్ల రాబోయే కాలంలో యువతకు ఉపాధి అవకాశాలు తీవ్రంగా క్షీణిస్తాయి, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక వర్గం అనేక త్యాగాలు చేసి 44 కార్మిక చట్టాలు సాధించుకుంటే ఆ కార్మిక చట్టాలని కేంద్రంలో మోడీ ప్రభుత్వం యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్గా మార్చేసింది, చట్టాలు చేసింది. దీనివల్ల కార్మికులు యజమానుల కాళ్ళ కింద కట్టు బానిసలుగా పనిచేస్తున్న దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కార్మిక చట్టాలు వెంటనే రద్దు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడో అంశం, ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు గత 2 నెలలుగా ఈరోజు 100,000 మంది నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేసినటువంటి 3 నెలల చట్టాల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో పడుతుంది, రైతాంగం మరిన్ని ఆత్మహత్యలు పాల్పడే ప్రమాదం అనేది ఏర్పడుతుంది, ప్రజల మీద నిత్యావసర ధరల భారాలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. తూర్పు నౌకాదళం పెరేడ్ మైదానంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. నావికాదళం మార్చ్ పాస్ట్లో తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ గౌరవవందనం స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడిపైన ఉందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను అనుభవిస్తూనే ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా బాధ్యతలను నిర్వర్తించాల్సిన కర్తవ్యం కూడా ఉందన్నారు. దేశ రక్షణకు నావికా సిబ్బంది పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. मैं आपको और आपके परिवार के सभी सदस्यों को हार्दिक बधाई देता हूँ. हमारे फंडामेंटल राइट्स हैं और वो ही फंडामेंटल राइट्स हम सभी को ये फ्रीडम देते हैं. तो वाइल हमारे फंडामेंटल राइट्स हैं, लास्ट टाइम भी हमने बोला था, हमारी कुछ फंडामेंटल ड्यूटीज भी हैं. आप जब कॉन्स्टिट्यूशन को देखेंगे उसमें 11-12 ऐसी ड्यूटीज हैं जो हमें भी, हमारा कर्तव्य है कि हमें अपने देश के लिए ये ड्यूटीज हमें फॉलो करना है. थिंग्स लाइक रेस्पेक्ट फॉर योर नेशनल फ्लैग, रेस्पेक्ट फॉर योर नेशनल एंथम, एनवायरमेंट प्रोटेक्शन, प्रोटेक्शन ऑफ पब्लिक प्रॉपर्टी, प्रोटेक्टिंग योर कंट्री, प्रोटेक्टिंग योर पीपल, दीज आर आवर ड्यूटीज. రాజ్యాంగ నిబంధనలు అమలు తీరు అనే అంశం మీద AUTLN సభా హాల్లో సదస్సు జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఈ సదస్సును ఏర్పాటు చేసింది. అసోసియేషన్ ప్రతినిధి జి వీర్రాజు మాట్లాడుతూ ప్రజల హక్కులు, ప్రభుత్వ అధికారాలు, పాలనా పద్ధతులను రాజ్యాంగంలో సమగ్రంగా పొందుపరిచిన మహామేధావి అంబేద్కర్ అని కొనియాడారు. తారీఖున ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అందించారు. ఈరోజు జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో స్పష్టంగా ప్రజలకు ఉన్న హక్కులు, ప్రభుత్వానికి ఉన్న అధికారాలు, అలాగే పరిపాలన పద్ధతులను
పూర్తిగా వివరించి రాయడం జరిగింది. కానీ ప్రాథమిక హక్కుల ద్వారా ప్రజలకు అనేక హక్కులు, అలాగే ఆదేశిక సూత్రాల ద్వారా ప్రజలకు చేపట్టవలసిన సంక్షేమ కార్యక్రమాన్ని రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశిస్తే ఈరోజు ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఈ దేశ ప్రజలను తీవ్రమైన దుర్భిక్షంలోకి నెట్టివేస్తున్న పరిస్థితి, హక్కులను నిరాకరిస్తున్న పరిస్థితి, అలాగే కనీస మానవ హక్కులు లేకుండా జీవనోపాధులు లేకుండా దుర్భర దారిద్ర్యంలోకి నెట్టేస్తున్న పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్న పేద ప్రజలందరినీ లేదా ఎవరి హక్కులైతే హరించబడుతున్నాయో, ఎవరిని అయితే ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయో, ఆ వర్గాలను అందరినీ ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మాణం చేయాలనే లక్ష్యంతో ఈరోజు రాజ్యాంగ అమలు దినోత్సవం రోజున అమల్లోకి వచ్చిన రోజునే మేము రాజ్యాంగాన్ని పనితీరు సమీక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని మీరు సక్రమంగా అమలు చేస్తున్నారా, రాజ్యాంగంలో కల్పించిన హక్కులను రక్షణలను మీరు కల్పిస్తున్నారా లేదా సమీక్షించుకుని ప్రభుత్వాలు ఆ తీరు మార్చుకోకపోతే మేము ఒక ప్రత్యామ్నాయాన్ని తయారు చేయడానికి కూడా. దేశభక్తిని చాటే అదిగో అల్లదిగో మన జాతీయ జెండా గీతం సీడీ ఆవిష్కరణ ఎంవీపీ ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సీడీని ఆవిష్కరించి మాట్లాడారు. ది ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ సాంగ్ సీడీ రూపకర్తలు శ్యాంబాబు, రూతమ్మలను అభినందించారు. గణతంత్ర దినోత్సవం రోజున దేశభక్తిని చాటే పాట సీడీని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భారతదేశ ప్రజలందరికీ, విశాఖపట్నం ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఒక గొప్ప విషయం, ఈరోజు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం ఉదయం నుంచి. మన భారతదేశ ఫ్లాగ్ని వర్ణిస్తూ మన జోసఫ్ గారు, ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఒక మంచి సాంగ్ను రాసి రికార్డ్ చేయడం జరిగింది. నిజంగా ఆయన ఒక గొప్ప చాలా వర్ణిస్తూ ఆయన చేయటం చాలా గొప్పగా అనిపించింది. చాలా మంచిగా పాపులర్ అవుతుంది డెఫినెట్గా, ఎందుకంటే సాంగ్ అంతగా బాగుంది కాబట్టి. ఈయన మరిన్ని మంచి మంచి మన దేశాన్ని, మన చరిత్రని మనం మంచిగా పెంపొందిస్తూ ఉండే విధంగా ఈయన ఇంకా మరిన్ని పాటలు రాయాలని కూడా జోసెఫ్ గారిని నేను కోరుతూ, ఈయనకి ఇది ఇంత మంచి కార్యక్రమం ఈరోజు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక భారతదేశానికి సంబంధించిన 17వ లోక్సభ ఎంపీగా నా అభినందనలు కూడా ఆయన తెలియజేస్తూనే సెలవు తీసుకుంటాను. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన జాతీయ జెండాను వర్ణిస్తూ మరి రాయడానికి అవకాశం నాకు దేవుడు కల్పించాడని నమ్ముతున్నాను. ఈ పాట మన భారతదేశంలో ఉన్ననే కాక ప్రతి ఒక్కరూ కూడా, తెలుగువారి ప్రతి ఒక్క జెండాను ప్రేమిస్తున్నటువంటి ప్రతి వారు కూడా ఈ పాట విని ఆనందించాలని చెప్పేసి, ఆనందించడమే కాకుండా ఈ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి మరి మన దేశాన్ని, జెండాను గౌరవించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కానివ్వండి, రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా కానివ్వండి, మన జెండాను ఆవిష్కరించేటప్పుడు దాన్ని పవిత్రంగా చూడాలనేది నా అభిప్రాయం. దీనికి కులమతాలు కానీ లేకపోతే మరొక అభిప్రాయం కానీ పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కనీస వేతనాలు అమలు కాక నేడు శ్రామిక వర్గం శ్రమదోపిడీకి గురవుతుందని, ఐక్య పోరాటాల ద్వారా కార్మిక వర్గం ఈ అన్యాయాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్లోని కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లోని కొన్ని వందల మంది ఉన్నారు. 10,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ 10,000 మందికి ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. వీళ్ళందరూ కనీస అర్హత డిగ్రీ అని చెప్పని పెట్టి, ఇంటర్వ్యూలు పెట్టి వీళ్ళందరినీ ఉద్యోగంలో తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనం కూడా చాలా తక్కువ వేతనం ఇస్తున్నారు. పని భారం విపరీతంగా ఉంది వీళ్ళ మీద. రెండోది 8 గంటల పనిదినం అని చెప్పని దాదాపు 11 నుంచి 13 గంటల పాటు వీళ్ళ చేత పని చేయించుకుంటున్నటువంటి నేపథ్యంలో
వీళ్ళకి సరైనటువంటి ఉద్యోగ భద్రత లేదు అలాగే వాళ్ళ మీద ఇతరత్ర కూడా ఒత్తిడి ఉండడం వల్న మొత్తం వేతనాన్ని అన్ని రోజులు నెల మొత్తం వాళ్ళు శ్రమపడినా పూర్తి వేతనాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ కిందన వివిధ వైన్ షాపుల్లోని ప్రభుత్వమే పెట్టినటువంటి ఈ వైన్ షాపుల్లో పని చేస్తున్నటువంటి ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే 10,000 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే తాట మీదకి వచ్చి రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో వైసీపీ పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ పార్టీ పిలుపు మేరకు పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు ప్రపంచం గర్వించదగ్గ అద్భుత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు ముఖ్యంగా రాజ్యాంగ దినం మహాత్ములు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వలన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనకి భారత రాజ్యాంగం వచ్చింది ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మన భారత రాజ్యాంగంకున్న విలువ మన భారత రాజ్యాంగంకున్న నియమావళి ప్రపంచంలో ఏ ఒక్కరికి లేదు అమెరికా లాంటి దేశాలు కూడా చూస్తున్నాం ఒక్కసారి రాజ్యాంగంలో అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి కానీ ఈవేళ మనం ప్రశాంతంగా ఉన్నా పరిపాలన వస్తున్నా ప్రజాస్వామ్య పరిపాలన వస్తూ ఉన్నా ఇదేళ్ళకి ఒకసారి దానికి భారత రాజ్యాంగం కారణం మన మానవ హక్కులు ఉన్నాయంటే మన భారత రాజ్యాంగం ఇచ్చిన మన గొప్ప హక్కు మనకి అలాంటి హక్కు వచ్చి మనము 72 సంవత్సరాలు అవుతున్న తరుణంలో ఇవాళ దురదృష్టం గత 18 మాసాలుగా 2 సంవత్సరాలుగా దగ్గర దగ్గర ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యాంగ విలువలను తిలోదకం చేస్తున్నాడు త్రొంగలో త్రొక్కేస్తున్నాడు ఈ రాజ్యాంగాన్ని మర్చిపోయి తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు రాజారెడ్డి రాజ్యాంగం అంచేత ఈ రాజ్యం చూసాం 120 సార్లు రూల్ ఆఫ్ లా లేకపోవడం వల్ల మన కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాల ద్వారా హక్కులు సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్చింది ఇవాళ బాబా అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కొన్ని హక్కులు ఇచ్చారు అలాంటి హక్కులు కూడా కలరాదు ఎస్సీల మీదే ఎస్సీల కేసు పెట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విన్న వింతది ఢిల్లీలో రైతుల పోరాటానికి సంఘీభావంగా ఏపీ రైతు సంఘం పెందుర్తిలో ట్రాక్టర్లు ఎడ్లబండ్లతో భారీ ప్రదర్శన చేపట్టింది పెందుర్తి నుండి సుజాతనగర్ వరకు సాగిన ఈ ర్యాలీలో మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సిపిఎం నేత గంగారావు మాట్లాడుతూ మోడీ సర్కార్ మొండి పట్టుదల వీడి రైతులకు నష్టదాయక నల్లసాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంతవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలకి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతాంగం కార్మికులు భుజం కలిపి పెద్ద ఎత్తున మార్చులు అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నారు ఢిల్లీ రాజధానిలో కూడా ఈరోజు 3 లక్షల ట్రాక్టర్లతోటి లక్షలాది మంది రైతాంగం పెరేడ్ నిర్వహిస్తూ ఉన్నారు 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కోట్లాది మంది రైతాంగం రోడ్ల మీదకు వచ్చి కవాతు నిర్వహిస్తున్నారనేటువంటిది ఇది విరోచితమైనటువంటి పోరాటం ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి నల్ల 3 చట్టాలను వెంటనే రద్దు చేయాలనేటువంటిది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం 10 సార్లు పైన చర్చలు జరిపారు ఈ చర్చల సందర్భంగా రైతాంగం డిమాండ్ చేస్తున్నటువంటి 3 చట్టాలని రద్దు చేయమని వాళ్ళు కోరుతూ ఉంటే మేము 1.5 సంవత్సరం నిలుపుదలు చేస్తాం 2 ఏళ్ళు నిలుపుదలు చేస్తాం కమిటీ వేస్తాం ఇలాంటి తప్పుడు ప్రకటనలతో ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేసి అదానీ అంబానీ లేకపోతే వాల్మార్ట్ లాంటి బడా పెట్టుబడిదారు సంస్థలకి వ్యవసాయాన్ని కట్టబెట్టాలనేటువంటి కొట్టతోటి మాట్లాడుతున్నారు తప్ప మరొకటేం కాదు వీరందరూ కూడా ప్రజాద్రోహులు భారతదేశం యొక్క ద్రోహులు రైతుల యొక్క ద్రోహులు రిపబ్లిక్ డే సందర్భంగా ఐక్యత చేయూత సేవా సంఘం కృష్ణా కాలేజ్ రోడ్ రజకవీధి సెంటర్లో రక్తదాన శిబిరం నిర్వహించింది ఏఐటియుసి నాయకులు పడాల రమణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు ట్రస్ట్ సభ్యుల సేవా కార్యక్రమాలను అభినందించారు ఎందరో మహనీయుల ప్రాణత్యాగం ఫలితంగా నేడు మనం స్వేచ్ఛగా బతకగలుగుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐక్యత మరో చేయూత ట్రస్టీ తరపున అనేక సేవా కార్యక్రమాలు అనేవి గత 3 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం. ఈరోజు అందులో భాగంగానే ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రాంతంలో 16వ వార్డు రజకి వీధి వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాల ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి అనేక మంది రక్తం లేకపోవడం వల్ల రక్తం దొరకకపోవడం వల్ల అనేక ప్రమాదాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి చాలా మంది యువకులు గాని చాలా మంది పెద్దలు మరణించడం అనేది జరుగుతూ ఉంది. అటువంటి వారికి ఈ చేయూత ఆధ్వర్యంలో ఈ రక్తనిధిని సేకరించి బ్లడ్ బ్యాంక్ తరలించడం ద్వారా ప్రాణదాతలకండి రక్తాన్ని దానం చేయండి అనే నినాదంతో ఐక్యత మరో చేయూత ఈ కొత్త నినాదంతో జనం ముందుకు పోతూ ఉంది. ఇవాళ యువతని గతంలో ఉన్నటువంటి మన ముందున్నటువంటి పూర్వీకుల నిన్ననే ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మరింత చైతన్యవంతం అయ్యి ఇవాళ సేవా కార్యక్రమంలో యువత ముందుకు రావాలని చెప్పి ఈ ఐక్యత చేయూత ఆధ్వర్యంలో మేమందరం కూడా పిలుపునిస్తా ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించిన ప్రపంచంలోనే అతి గొప్పదైన రాజ్యాంగం మనదని దళిత హక్కుల వేదిక నాయకులు కొత్తపల్లి వెంకటరమణ పేర్కొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా డావా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పరిరక్షణకై ప్రతిజ్ఞ చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఉద్దేశించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజ్యాంగ దినోత్సవాన్ని రాజ్యాంగం ఆవిష్కరించుకొని మనకు మనం పరిపాలించుకున్నటువంటి ఒక గొప్ప అద్భుతమైన రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, ఈ దేశం రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాల కంట అతి పవిత్రమైనది, అతి పెద్దదని చెప్తున్నారు. ఈ రాజ్యాంగంలో స్ఫూర్తి ఏమిటంటే సర్వమానులకు సమాన హక్కు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులు కానీ భూమి నుంచి వచ్చినవి కానీ ఓటు ద్వారా వచ్చినటువంటి హక్కులు కానీ ప్రతిదీ కూడా స్త్రీ పురుషులు భేదం లేకుండా అందరికీ సమానంగా ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం మనది. ఈ రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి పౌరుడికే ఉంది. అందుకే ఈరోజు రాజ్యాంగంగా ఈరోజు మనం నిలబడుకొని మనకు మనం పరిపాలించుకున్న దినం ఏంటంటే రాజ్యాంగం. ఈరోజు రాజ్యాంగం రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మనందరం కూడా మనం కోరుకునేది ఏంటంటే జాతి కుల మత అతీతంగా ప్రజలందరూ కూడా సమాన హక్కులు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం చెప్తున్నాం, బడుగు బలహీన దళిత వర్గాల్ని కాపాడండి, స్త్రీల మీద అత్యాచారం లేకుండా చూడండి, మహిళల మీద అత్యాచారం లేకుండా చూడండి. ఎక్కడ చూసినా సరే భారతీయత కనబడాలి. భారతీయత అంటే భారతదేశం. పెందుర్తి మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీడీఓ మంజులవాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించి అతిథులకు గౌరవవందనం సమర్పించారు. డెబ్బై 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా అందరికీ చేసే మనవి ఒక్కటే, మహనీయులైన మన పెద్దలు గాంధీ మహాత్ములు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ అటువంటి మహనీయులందరూ కష్టపడి సాధించుకున్న ఈ స్వాతంత్రాన్ని మనకు మనం తయారు చేసుకొని జాతికి అంకితం చేసిన ఈ రాజ్యాంగాన్ని కానీ గౌరవించుకుంటూ వాటి ప్రతిష్టకి భంగం కలగకుండా మంచి దేశానిలో మంచి పౌరులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ నిజాయితీ క్రమశిక్షణతో అందరూ మెలగాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ. రిపబ్లిక్ డే సందర్భంగా వెటరన్స్ ఇండియా అసోసియేషన్ మాజీ సైనికుల ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతం మల్కాపురంలో ర్యాలీ నిర్వహించింది. పారిశ్రామిక ప్రాంతం గుల్లలపాలెం నుండి మల్కాపురం వరకు సాగిన ఈ ర్యాలీలో మల్కాపురం సీఐ దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువతలో దేశభక్తిని పెంపొందించే దిశగా ర్యాలీని చేపట్టిన నిర్వాహకులను అభినందించారు. Nice job.
సార్ ఇద్దరు దేకు ఇద్దరు సార్ సరే చూడండి సందర్భంగా మేము ఎక్సర్విస్ మ్యాన్ అసోసియేషన్ వెటరన్స్ ఇండియా ఢిల్లీ నుంచి మాకు పిలుపు ఇచ్చారు 52 కంట్రీ 52 చోట్ల అన్ని చోట్ల మేము ప్రతి వెటరన్స్ ఇండియా సిటీలో మేము ఎక్సర్విస్ మ్యాన్ గ్యాదర్ చేసి వాళ్ళ చిల్డ్రన్ లో దేశభక్తిని పొందించడానికి ఒక టోటల్ గా ఇవి 52 కంట్రీస్ లో మేము సెలబ్రేట్ చేస్తున్నామండి ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇది మాకు ఆదేశాలు స్పోర్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చాయి దీనికి అనుగుణంగా మేము చేస్తున్నాము దీనివల్ల సమాజంలో స్టూడెంట్స్ లో ఒక ఐక్యత భావాన్ని పెంపొందించడానికి సమాజ శ్రేయస్సు గురించి సోషల్ గురించి ఆలోచిస్తూ కోవిడ్ సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మేము ఈ రన్ స్టార్ట్ చేస్తున్నామండి దీనికి సహకరించిన అందరికీ మేము మనస్ఫూర్తిగా పారిశ్రామిక ప్రాంతం 62వ వార్డు గుడివాడ అప్పన్న కాలనీలో శ్రీ సాయిదుర్గ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జరిగాయి స్టాండ్ పెద్దలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి భారతమాత చిత్రపటానికి పూలమాల వేశారు ఏటా స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర వేడుకలను జరుపుకుంటున్నట్లు తెలిపారు ఇది మన భారతీయులుగా మన ఈ భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఏడు ప్రతి ఆగస్టు 15 గణతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేస్తున్నామండి అలాగే మన ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళు కూడా ఇలా ఈ జెండా వందన ఆవిష్కరణ చేయాలని ప్రతి ఇంట్లోనే జెండా ఎగరాలని ప్రతి గుండెలోనే మన భారతమాత మన భారత జెండా ఉండాలని కోరుకుంటూ ఈరోజు యాక్చువల్గా గణతంత్ర దినోత్సవం అంటే మనకి ఆగస్టు 15 47 ఆ సంవత్సరంలో మనకు స్వతంత్రం ఇచ్చారు మనకు స్వతంత్రం వచ్చింది ఆ తర్వాత ఏంటంటే ఆ స్వతంత్రం వచ్చినా సరే మన భారతదేశం విదేశీయుల పాలనలోనే ఉన్నది అంటే మన సొంతంగా మన రాజ్యాంగాన్ని మనం రాసుకొని వైసీపీ నార్త్ కార్యాలయంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ సమన్వయకర్త కేకే రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలితంగా నేడు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని గుర్తు చేశారు కార్పొరేటర్లకు వార్డు అధ్యక్షులకు కార్యకర్తలకు మహిళా కార్యకర్తలందరికీ కూడా రైల్వే స్టేషన్ సమీప వైర్లెస్ కాలనీ జీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందడిగా సాగింది పాఠశాల ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు ఆడి పాడి సందడి చేశారు ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు పాఠశాల పూర్వ విద్యార్థి హరీష్ కుమార్ మాట్లాడుతూ ఈ పాఠశాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసినందువలన మా హరీష్ గారికి మేమందరం కృతజ్ఞతలై ఉంటామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాం అవ్వడానికి కారకులైనటువంటి రవి మిగతా మా కమిటీ అంతా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము పూర్వ విద్యార్థులందరం కలవడం అనేది చాలా శుభ పరిణామం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం హరీష్ గారు 3 లక్షలు ఇవ్వడం జరిగింది ఇది మనమందరం చూస్తున్న ఈ ఎంట్రన్స్ గేట్ ఆయన స్పాన్సర్ చేశారు అదేవిధంగా ఈరోజు ఈ సమ్మేళనం జరగడానికి కారణం ఆయన ఈ స్కూల్లో చదివి ఇంత ఇంతగా ఎదిగి ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యి స్కూలు కోసం మనం అందరినీ కలాలి మన స్కూల్ ఇంప్రూవ్ అవ్వాలి అనే భావనతో ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం ఆయన ఈ ప్రోగ్రాం కోసమే 2 నెలలు సెలవు తీసుకొని ఇక్కడ రావడం జరిగింది ఈరోజు జనవరి 26 ఇండియన్ రిపబ్లిక్ డే ఈ స్కూల్లోని చదువుకున్నాను చిన్నప్పటి నుంచి ఈ స్కూల్ నుంచి తర్వాత
కొంచెం హార్డ్ వర్క్ చేసి ఎట్ లాస్ట్ నేను ఆస్ట్రేలియాలో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో మెజిస్ట్రేట్గా చేస్తున్నాను అండర్ కంట్రోల్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఆస్ట్రేలియా. దీని అంతటికీ కారణం ఈ స్కూలు నాకు ఇచ్చిన తెలివితేటలు, విషెస్, అందరి సహకారం అన్నీ అని చెప్పగలను. నేను వెల్ సెటిల్డ్ అయిన తర్వాత స్కూల్ కోసం ఏదో చేయాలనిపించింది, చేయగలిగినంత చేశాను, ఇంకా చేయవలసింది ఉంది. ఈ అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఈ స్కూల్తో నెమరు వేసుకునే అనుభవాలు ఏమైనా ఉన్నాయంటే నా పాత మిత్రులే, నా సీనియర్స్, నా జూనియర్స్ అందరూను. సో 5 ఇయర్స్ నాకు ఈ స్కూల్తో ఉన్న అనుబంధం 5 బ్యాచెస్తో కూడా ఉంటుంది. నేను 6th లో ఉన్నప్పుడు 10th లో ఉన్న వాళ్ళతో, నేను 10th కు వచ్చాక 6th లో జాయిన్ అయిన వాళ్ళతోను. సో ఇలా మల్టిపుల్ బ్యాచెస్ ఉంటాయి. సో వీళ్ళందరూ కలుసుకుంటే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ నేను ఒక ఇన్స్పిరేషన్ మోటివేషనల్గా తీసుకొని నేను ఇలా చేయడం జరిగింది. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి, కలెక్టర్ వినయ్ చంద్ పిలుపు. స్థానిక పౌరుపై సుప్రీం తీర్పు, జగన్ సర్కార్కు చెంపపెట్టు, టీడీపీ నేతల ధ్వజం. ఢిల్లీ రైతుల ట్రాక్టర్ పెరేడ్కు ప్రజాసంఘాల సంఘీభావం, నగరంలో బైక్ ర్యాలీ. తూర్పు నౌకాదళంలో ఘనంగా రిపబ్లిక్ డే, మువ్వన్నెల జెండాకు వందనం సమర్పించిన ఈఎన్సీ. అంబేద్కర్ మహనీయుడు, కీర్తించిన మేధావి వర్గం. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.